పాఠశాలలో సీటు కావాలి అంటే స్క్రీనింగ్ టెస్ట్ రాయాల్సిందే. టెస్టులో పాస్ అయితేనే ఆ స్కూల్లో చదివేందుకు అవకాశం. ఇదేదో ప్రైవేటు పాఠశాల అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఇంతకీ అది ఎక్కడబ్బా, ఏ స్కూల్? అందులోనూ ప్రైవేటు పాఠశాల కాదు అంటున్నారని అనుకుంటున్నారా? అయితే అసలు విషయమేమిటో, అంతటి ప్రాధాన్యత ఏమిటో తెలుసుకోవాలంటే ఎంత్రీ న్యూస్ చూడాల్సిందే. నెల్లూరు బీవీనగర్లోని కేఎన్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో మీ పిల్లలకు సీటు కావాలా? అయితే పాఠశాలలో నిర్వహించే ప్రత్యేక స్క్రీనింగ్ టెస్ట్ రాయాల్సిందే. ఆ టెస్టులో ఖచ్చితంగా ఉత్తీర్ణత పొందాలి. అప్పుడే కేఎన్ఆర్ పాఠశాలలో అడ్మిషన్ అంటున్న ఆ పాఠశాల హెడ్ మాస్టర్తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. 52 రోజుల వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు పాఠశాల పయనమయ్యారు. ఇప్పటి వరకు సెలవుల్లో ఇంటి దగ్గర ఎంజాయ్ చేసిన పిల్లలు కావలసిన పుస్తకాలు బ్యాగులు అన్నీ సిద్ధం చేసుకుని తమ విద్యాభ్యాసానికి పాఠశాలకు ప్రారంభమైన ఈ తరుణంలో మనం ప్రస్తుతం నెల్లూరు జిల్లాకే తలమానికంగా ఉన్న కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో ఉన్నాం. ఇక్కడ మనతో ఈ హైస్కూల్ హెడ్ మాస్టర్ ఎం విజయప్రకాష్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ స్కూల్కి ఎందుకు ఇంత ప్రత్యేకత, ఇప్పుడు జరగబోయే ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తారనేది మనం ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, వేసవి సెలవుల తర్వాత ఇప్పుడు పిల్లలందరూ మనకి పాఠశాలకి వస్తున్నారు. మీ పాఠశాలకి రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ మీ పాఠశాలకి ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే మీరేం చెప్తారు సార్? ఓవరాల్గా ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి తల్లిదండ్రులు విద్యార్థులు బాగా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక ప్రత్యేకించి మా పాఠశాల పరిస్థితికి వచ్చినప్పుడు గత 15 ఏళ్ళుగా అత్యుత్తమ ఫలితాలు సాధించడం మూలాన ఈ పాఠశాలలో ఎక్కువ మంది తల్లిదండ్రులు వారి స్థాయికి అవి చూసుకోకుండా, అది పేదవారా మధ్యతరగతి వారా ఎగువ మధ్యతరగత లేదా ఉన్నత వర్గాలను చూడకుండా ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించడం మూలాన ఎక్కువ మందికి చేరుతున్నారు. ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా మనకు ఈ పాఠశాలలో 10వ తరగతిలో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్, అలాగే 2-3 సార్లు గత సంవత్సరం, అలాగే అంతకుముందు సంవత్సరం, ఈ సంవత్సరం కూడా అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది. మరి మన గ్రేడింగ్ విధానం తర్వాత వచ్చినటువంటి మార్కుల విధానంలో మొట్టమొదటిసారిగా 2022లో మన పాఠశాల విద్యార్థి తర్శస్త్రి అనేటువంటి విద్యార్థి 590 మార్కులతో ఒక సంచలనం సృష్టించడం జరిగింది. అదే క్రమంలో మరుసటి సంవత్సరమే 2023లో కూడా ఆ పాప యొక్క రికార్డును బద్దలు చేస్తూ గోకుల్ కృష్ణారెడ్డి అనే విద్యార్థి 593 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించడంతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో మరలా ఈ సంవత్సరం కూడా మా రికార్డుని మేమే బద్దలు కొడతామని పిల్లలు ప్రతిజ్ఞ చేసి, మరి ఉపాధ్యాయులు కూడా అద్భుతంగా శ్రమించడం మూలాన ఈరోజు 594 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడం జరిగింది. అయితే ఇంత ప్రతిష్టాత్మకంగా ఉన్న మీ పాఠశాలలో కొత్తగా ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలంటే ఎలా, ఏంటి విధానం, కొత్త అడ్మిషన్స్కి తీసుకునే ప్రాసెస్ ఏంటి ఒకసారి చెప్తారు సార్? ప్రాసెస్ అంటూ ఏం లేదు, అన్ని ప్రభుత్వ పాఠశాలలాగానే ఈ పాఠశాలలో కూడా అడ్మిషన్స్ ప్రక్రియ మామూలుగానే ఉంటుంది. కానీ పరిమితికి మించి దాదాపు 10 రెట్లు ఎక్కువ ఇక్కడ చేరడానికి తల్లిదండ్రులు విద్యార్థులు పోటీ పడటం మూలాన ఇక్కడ ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితుల్లో మేము వారికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడుతూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు అక్కడ 50-100 మంది చేర్చుకోవాల్సిన పరిస్థితుల్లో దాదాపు 400 నుంచి 500 మంది దాకా సీటు కావాలంటూ పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కనీస స్థాయి కనీస సామర్థ్యాలను పరీక్షించుకొని ఆ పిల్లలకి తల్లిదండ్రులకి ఒక చిన్నపాటి పరీక్ష పెట్టి తీసుకున్నాం. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభం నుంచి చదివినటువంటి విద్యార్థులకు మాత్రం ఎలాంటి పరీక్ష గిరీక్ష నిర్వహించట్లేదు, వారిని నేరుగా వాళ్ళకి ప్రవేశిస్తున్నాం. జిల్లాలో ఇన్ని పాఠశాలలు ఉన్నప్పటికీ మన పాఠశాలకు వచ్చినంత రిజల్ట్ ఎక్కడ కూడా మనం దాదాపు చూడం. కొన్ని పాఠశాలలో అయితే దాదాపు ఉత్తీర్ణత శాతం తక్కువై కూడా అధికారుల నుంచి కొంత విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే మీరు ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఏంటి, దాని అనుకున్న కృషి ఏంటి, మెయిన్ దాని ఉన్న దాని అనుకున్న హార్డ్ వర్క్ ఏంటి ఒకసారి చెప్తారు? దీంట్లో ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు, కానీ ఏ పాఠశాల అయినా మంచి ప్రమాణాలు విద్యా ప్రమాణాలు పాటించినట్లయితే ఖచ్చితంగా ఉత్తమ ఫలితాలు వస్తాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మరి అదే క్రమంలో మనకు తెలుసు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులు డిఎస్సి అనేటువంటి ఆ పరీక్ష ద్వారా నెగ్గి అత్యుత్తమ మార్కులు సాధించితేనే వాళ్ళు ఆ ఉద్యోగం పొందుతారు. అలాంటి అంతటి ప్రతిభావంతులైనటువంటి ఉపాధ్యాయులు అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉంటారు. కాబట్టి ఆ పాఠశాల యొక్క ఉపాధ్యాయులు వారి యొక్క అనుభవాన్ని జోడించి వారి యొక్క సేవలను కానీ మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే, సక్రమంగా వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ పాఠశాలలో మంచి ఫలితాలు వస్తాయనేది నా నమ్మకం. ఆ క్రమంలోనే గత
నేను ఈ పాఠశాలలో గత 24 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మరి ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయుల యొక్క బృందం యొక్క సమిష్టి కృషి వల్ల, వారి యొక్క అంకిత భావం వల్లనే ఇలాంటి ఫలితాలు గత 15 ఏళ్ళుగా విజయ పరంపర కొనసాగుతుందని చెప్పడానికి గర్విస్తున్నాను. అయితే విద్యా వ్యవస్థలో సంవత్సరంకి కూడా కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. డిజిటల్ విధానం అన్ని రంగాల్లోకి వచ్చినట్టు విద్యా బోధన రంగంలో కూడా మనకి డిజిటల్ వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది. ఈ తరుణంలో మీరు విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి ముఖ్యంగా చేసే సూచనలు ఏమంటే ఏం చెప్తారు? సూచనలు అంటే మారుతున్న కాలానికి తగ్గట్టుగా, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా అందరం కూడా మనం మారాలి. ఆ క్రమంలో ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ, మొత్తం వ్యవస్థ అంతా కూడా తప్పకుండా మార్పు చెందితేనే మనకు అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఆ క్రమంలో ప్రభుత్వం ద్వారా మనకి ఈరోజు కేవలం ఇప్పుడో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నాటి కాకుండా ఇప్పుడు అన్నీ కూడా డిజిటల్ విద్యా విధానము, అలాగే పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం కానివ్వండి, అలాగే పిల్లలకి ఇతర ఇంగ్లీష్ మీద ప్రత్యేకమైనటువంటి ప్రావీణ్యం కల్పించాలనే ఉద్దేశంతో రకరకాల కోర్సులను ప్రవేశపెట్టారు. వాటన్నిటికి కూడా ఉపాధ్యాయులు బాగా శిక్షణ పొంది విద్యార్థులకు అనుగుణంగా వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళు తర్ఫీదుని ఇస్తున్నారు. తద్వారా మిగతా ప్రైవేటు పాఠశాలల్లో ఏదో మనం లక్షలు కడితే చదువు వస్తుంది అనేటువంటి భ్రమ నుండి ఈరోజు బయటపడి ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి వాళ్ళు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. నిజానికి అది ఒక మంచి శుభ పరిణామం. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఫలితాలు సాధించడానికి మీ సిబ్బంది, అధ్యాపక బృందం కృషి మీరేం చెప్తారు సార్? వాళ్ళ కృషి అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా మా పాఠశాలే కాదు, 100కి 100 పాళ్ళు. ప్రతి పాఠశాల యొక్క విజయ రహస్యం ఏంటంటే ఆ పాఠశాల యొక్క ఉపాధ్యాయుల గొప్పతనం. ఉపాధ్యాయులు వాళ్ళు అందించేటువంటి శిక్షణను బట్టి ఉంటుంది. వాళ్ళు బాగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మేధావులు కాబట్టి వారి యొక్క సేవలను సక్రమంగా ఉపయోగించుకోవడం వలన మేము విజయం సాధిస్తున్నాం. కేవలం అదే కాదు, మా పాఠశాలకు సంబంధించి ఏదైనా ఒక సమస్యలు వచ్చినా కూడా, ఏ సమస్యలు అంటే విద్యాపరమైన, వస్తుల పరంగా కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా మాకంటూ భుజం తట్టు ఒకరు ఉండాలి. మరి ఆ కోవలో మా పాఠశాలకు సంబంధించి మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు ఈరోజే కాదు గత 10-12 సంవత్సరాల నుంచి కూడా మాకు వెన్నంటి ఉంటూ మాకు పూర్తి సహకారాన్ని అందించడం మూలాన ప్రతి విషయంలో కూడా మాకు భరోసా ఇస్తారన్నమాట. ఖచ్చితంగా మీరు విజయ్ గారు మీరు ముందుకెళ్ళండి, మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళకి అవసరమైనటువంటి అవసరమైతే ఆర్థిక సహాయం కూడా అందజేయడానికి మేము ముందుందని చెప్పి మా గౌరవ శ్రీధరెడ్డి గారు మాకు భుజం తట్టి ప్రోత్సహించడం వల్ల మేము ఇన్ని విజయాలు సాధించగలుగుతున్నాం. ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, సిబ్బంది అందరి సహకారంతో కేఎన్ఆర్ స్కూల్ విజయ పదంలో నడుస్తూ ప్రతి సంవత్సరం తమ రికార్డులు తామే తిరగరాసుకుంటున్నామని సగౌరవంగా మనకి ఇక్కడ హెడ్ మాస్టర్ విజయ ప్రకాష్ రావు గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఆ నైపుణ్యం కలిగిన, అర్హత కలిగిన సిబ్బంది టీచర్లుగా పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులుగా తమ పిల్లల్ని చేర్పించి నాణ్యమైన ఫలితాలు, ఉచిత విద్యని సద్వినియోగం చేసుకోవాలని మనకి కేఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ హెడ్ మాస్టర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కర్మలతో విజయ్ ఎంత్రీ న్యూస్. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.